అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు అనౌన్స్ అయింది ఎప్పటి నుంచో మార్పు ఎప్పుడు వస్తుంది, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష మార్పు. అఫ్ కోర్స్ పార్టీ అంతర్గత వ్యవహారమైన మరి కేంద్రంలో అత్యున్నత స్థానంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల్ని అంటే ఆయన టర్మ్ కూడా అయిపోయింది కాబట్టి మార్పు అనివార్యం అనుకున్నారు, ఎవరికి ఇస్తారో అనుకున్నారు. ఈరోజు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారిని నియమించడం జరిగింది. ఇప్పుడు బీజేపీ కేంద్రంలో ఉన్న పాలకవర్గం నుంచి ఎలా ఉన్నా రాష్ట్రంలో ఉన్న బీజేపీ పాలకవర్గం నుంచి కాస్త కొంచెం రెడ్ సిగ్నల్స్ లాగా అందరూ భావిస్తున్న ఈ తరుణంలో మరి ఆ సిగ్నలింగ్ని సరిచేసే దిశలో భాగంగా మరి ఆ రెడ్ లైట్ల స్థానంలో గ్రీన్ లైట్ని ఆవిష్కరించడం జరిగిందేమో అన్న భావన చాలామందిలో ఉంది. చూద్దాం, ఇది డెఫినెట్గా రానున్న రోజుల్లో ఇక్కడున్న దుష్ట పరిపాలనని అంతం చేయడానికి బహుశా ఇదొక మంచి పరిణామం కావచ్చు. ముందుగా శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు కొద్ది గంటల క్రితం నేను వారితో ఫోన్లో కూడా మాట్లాడి అభినందించడం జరిగింది. సరే, కొంతమంది రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు, కానీ అది మంచి పరిణామం. ఏమిటన్నది బహుశా రాబోయే రోజుల్లో మనం కూడా చూడొచ్చు. ఈ పరిణామం రేపు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవటానికి ముందే రాజకీయాల్లో కులాలకు అతీతంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ మరి ఒక పర్టికులర్ ఏ కులాన్ని అయితే ముఖ్యమంత్రి గారు మరి అనుక్షణం ద్వేషిస్తూ ఉంటారో ఆ సామాజిక వర్గం నుంచే మరి ఒక రాష్ట్ర ప్రజలు ఎంతో ఆరాధించే ఒక మహానాయకుడి కుమార్తెకు అవకాశం ఇవ్వటం అనేది డెఫినెట్గా అనుకోవాలి. ఈయన ముఖ్యమంత్రి గారి ప్రధాన ఎజెండా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని మార్చొద్దనో లేక మార్చితే ఫలానానో కూడా మరి వారి మైండ్లో ఉందన్నట్టుగా మరి కొన్ని కొన్ని పత్రికల కథనాలు. బట్ వాటన్నిటికీ తెరవేస్తూ ఈయన అక్కడికి వెళ్ళకముందే మరి దీని గురించి ప్రశ్నే ఉత్పన్నం కాకుండా మరి ముందే తీసుకున్నట్టుగా, ఎందుకంటే తెలంగాణ ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, మరి ఇంకొద్ది గంటల్లో జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తాడనగా మరి ఈ రకంగా మరి నిర్ణయం తీసుకోవటం చాలా 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 మంచి పరిణామం. చూద్దాం మరి ఈయన ఎప్పటిలాగానే బయటికి నేనేదో స్పెషల్ స్టేటస్ కోసం వచ్చా, దానికోసం దీనికోసం అని ఆ కహానీలు ఎలాగో చెప్తారు. కానీ మరి ఎర్లీ ఎలక్షన్కి అడగొచ్చు తెలంగాణతో పాటు, అలాగే ఒక 5 నుంచి 7 విడతల మధ్యన మేము ఈజీగా రిగ్గింగ్ చేసుకుంటానుకో, దొంగ ఓట్లుకో, మరి దేనికో, సరే దానికి ఏదో కథలు చెప్తారనుకోండి, ఆ కోరిక కూడా కోరచ్చేమో అని ఒక ప్రధాన వినికిడి. చూద్దాం, లాస్ట్ మినిట్లో అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయినా అవ్వచ్చేమో తెలియదు. క్యాన్సిల్ కాకపోయినా ఈయనకున్న మనసులో ఉన్న ఆలోచనలు మరి కార్యరూపం తాల్చే అవకాశం చాలా తక్కువని భావిస్తున్నాను. చూద్దాం జరగబోయే పరిణామాలు, మరి ముఖ్యమంత్రి గారు ఈ ట్రిప్లో ఏం మాట్లాడతారు, మరి 30,000 కోట్లు ఇచ్చిన లిమిట్లో 25,500 ఆల్రెడీ వాడేశారు కాబట్టి ఆ అమౌంట్ని ఇంకాస్త పెంచమంటారా, ఏదో అరువు తప్పితే అయితే అరువు, లేదంటే సోదర సమానుడైన అంటే సవితి సోదరుడైన అవినాష్ రెడ్డి అరెస్ట్ లేకుండా చూడటం, ఇంతకు మించి పెద్దగా మాట్లాడేది ఏమి లేదు. ఏదేమైనా లోపలే మాట్లాడుకున్నారనేది మనకి తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా పెద్దగా లేదు. ముఖ్యంగా మనం చూడవలసింది ఎర్లీ ఎలక్షన్, ఒకవేళ ఎర్లీ ఎలక్షన్ వస్తే మరి ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ ఓట్ల తొలగింపులు, అస్మదీయుల ఓట్ల తొలగింపులు, తస్మదీయుల ఓట్ల చేరికలు, కూడికలు, ఇటువంటి వాటిని ఎలాగా చేయాలి అనేది ప్రతిపక్షాలు చాలా స్ట్రాంగ్గా పార్టిసిపేట్ చేసి ఈ 2 నెలల్లో పట్టుదలగా అది చేసుకోగలిగితే డెఫినెట్గా ఎస్ ఈ దుష్ట ప్రభుత్వాన్ని తప్పకుండా మనం
పక్కన పడేయగలం. చూసావు నిన్న, నేను నిన్న కూడా చెప్పా, నేనేదో 4 సంవత్సరాల క్రితం మాట్లాడిన దాన్ని ఇప్పుడు మాట్లాడినట్టుగా సుమారు మా పార్టీ వాళ్ళు, నా ప్రస్తుత పార్టీ వాళ్ళు 200 వెబ్సైట్లు, ఇంకొన్ని ఛానల్స్, వీళ్ళందరితో మరి జగన్మోహన్ రెడ్డి ఇంద్రుడు, జగన్మోహన్ రెడ్డి 6 అడుగులు బుల్లెట్టు, ఇలా ఈ టైప్లో అన్ని విశ్లేష అలంకారాలతో మరి ఆయన్ని కీర్తిస్తూ, ఇప్పుడు ఏదన్నా నెట్లో కూడా మనం ఏదన్నా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి అనో ఏదన్నా వైసీపీ అనో కొడితే ఇంకంతా ఆయన మీద రాజువయ్య మహారాజువయ్య టైప్లో రకరకాల సాంగ్స్ అన్నీ అయ్యే వచ్చేస్తాయి. ఇంకేది కొట్టాలన్నా కూడా రాకుండా సో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అలాగే నిన్న నేను ఇక్కడ ఎన్విడియా అని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వరల్డ్ నెంబర్ 1 ఆ కంపెనీ హెడ్ క్వార్టర్స్ని విజిట్ చేయటం స్నేహితులు అరేంజ్ చేశారు శాన్ ఫ్రాన్సిస్కోలో బే ఏరియాలో. అక్కడ చాలా టెక్నాలజీస్ చూసాం. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేను ఎప్పుడో మాట్లాడిన దాన్ని అమెరికాలో మాట్లాడినట్టుగా ఎలాగ కల్పించారు. అక్కడ ఇంకా చాలా టెక్నాలజీస్ వచ్చినాయి. ఒక్కసారి మీ ఫోటో 4 యాంగిల్స్లో 360 డిగ్రీస్లో ఒకసారి తీసేసుకుంటే ఇంకా తర్వాత జగన్మోహన్ రెడ్డి బాహుబలి సినిమాలో ప్రభాస్ ప్లేస్లో కూడా యాక్ట్ చేయొచ్చు, ఇలా రకరకాలుగా చేయొచ్చు. ఆ ఫేస్తో 6 అడుగుల వ్యక్తిని కూడా సృష్టించవచ్చు. అంటే అతను సృష్టిస్తాడు బాహుబలిలా కానీ నేను అట్లా, ఏ చంద్రబాబు నాయుడు గారును, ఏ పవన్ కళ్యాణ్ గారును, నన్ను ఏదో మాట్లాడినట్టుగా సమాజంలో ఘర్షణలు సృష్టించి, ఎందుకంటే ఇన్ని వెబ్సైట్లు ఈ టెక్నాలజీస్ ఇవన్నీ వాడి మనలో మనకి స్పర్ధలు సృష్టించే విధంగా ఎవరో తెలుగుదేశం నాయకులు జనసేనని తిట్టినట్టుగా, లేదా జనసేన నాయకులు తెలుగుదేశాన్ని తిట్టినట్టుగా, ఇప్పుడు ఏదో నేనేదో జగన్మోహన్ రెడ్డిని అనునిత్యం ఈ ప్రభుత్వాన్ని తూర్పారు పడుతున్న నన్ను జగన్మోహన్ రెడ్డి సీఎం అని నేను అన్నానని చెప్పి వాళ్ళు నిస్సిగ్గుగా ఒకేసారి ఒక 10-15 ఛానల్స్లో సైమల్టేనియస్గా రాయించారంటే వీళ్ళు ఏ నిశానికైనా దిగజారుతారు. ఆ టెక్నాలజీస్ అన్నీ చూస్తే భయమేసింది. సినిమా హీరోలు సరే పలానా హీరో ఇలా చేసాడని కాదు నేను చెప్పేది, జనరల్గా నిన్న స్టూడియోలో చూసా ఒకసారి ఒక హీరోని సుమారు 1 గంట పాటు రకరకాల మూమెంట్స్ నవ్వటం ఏడవటం ఇలా రకరకాలుగా నడవటం అండ్ టోటల్ బాడీ ఈచ్ ఫేస్ బాడీ కాళ్ళ కదలికలు అన్నీ ఒకసారి రికార్డ్ చేస్తే త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా అక్కర్లా. సే సపోజ్ ఇప్పుడు RRR సినిమాని ఒకరోజు రామ్ చరణ్ అండ్ జూనియర్ NTRని పూర్తిగా అన్ని యాంగిల్స్లోనూ కొన్ని కాస్ట్యూమ్స్లో కొన్ని షార్ట్స్ తీసుకుంటే యాజ్ ఇట్ ఈస్గా ఆ సినిమాని తీసే విధంగా ఇప్పుడు టెక్నాలజీస్ ఉన్నాయి. సినిమా వరకు అది మంచిదే, కానీ మరి ఇప్పుడున్న ఈ చెత్త రాజకీయాల్లో ఎవరేం మాట్లాడినట్టుగా చూపెడతారు ఎవరు? ఎందుకంటే గతంలో కూడా మరి చాలా ప్రయత్నాలు చేశారు, ఆ మీద కొంతమంది మీద కామెంట్లు చేశారు. ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎవరు ఏ భాషలో ఏదైనా ఆ లిప్ మూమెంట్ కూడా సింక్ అయ్యేలాగా మాట్లాడవచ్చు, ఎవరిని ఎవరితోటైనా కూడా కలిసి ఉన్నట్టుగా చూపెట్టవచ్చు. సో ప్రజలు అలర్ట్గా ఉండాలి. ఏదో వైసీపీ వాళ్ళు పలానా పవన్ కళ్యాణ్ గారిని ఎవరో ఏదో అన్నారు, చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు గారి మధ్యన కలతలు క్రియేట్ చేయొచ్చు, మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద కలతలు క్రియేట్ చేయొచ్చు, నాకు ఇంకొన్ని పార్టీల వాళ్ళకి కలతలు క్రియేట్ చేసే వ్యవహారం చేయొచ్చు. సో కాబట్టి నాయకులు ప్రజలు కూడా అప్రమత్తతగా ఉండాలి. గబుక్కుని నెగిటివ్గా పలానా వాడు ఈ రకంగా అన్నాడు ఆ రకంగా అన్నాడంటే మనం తొందర పడకుండా నిజాలు తెలుసుకునే మనం మాట్లాడాలి అని చెప్పి నిన్న చూసిన తర్వాత నేను అందరికీ షేర్ చేసుకోవాలని చెప్పి అనిపించింది.